ఒక్కసారి మనం వైజాగ్ వెళ్దాం. విశాఖపట్నంలో పిల్లల సందడి మామూలుగా లేదు, ఎందుకంటే టీమిండియా ఇండియా అంటే ముంబై చేరుకుంది, అక్కడ నుండి విక్టరీ పెరేడ్ జరగబోతోంది. సో పిల్లలతో పాటు మా ప్రతినిధి కాసా ఉన్నారు. కాసా, మేము అక్కడ పిల్లల్ని చూస్తున్నాం, ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. టీవీలకు కత్తుకుపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ ఉత్సాహం ఎలా ఉంది, ఏమంటున్నారు అక్కడ పిల్లలు? ఖచ్చితంగా ఇండియా బార్బేడోస్ లో ఏదైతే కప్పు గెలిచిన తర్వాత ఆ క్షణాలను అందరూ కూడా టీవీలకు అతుక్కుపోయి ఆస్వాదించారో అంతే ఉత్సాహంగా ఆ టీమిండియా ఆ భారత గడ్డపైకి అడుగు పెట్టిన నాటి నుంచి వీరంతా కూడా ఎప్పుడెప్పుడు వస్తారా, వాళ్ళని ఎప్పుడు టీవీల్లో చూసి వాళ్ళని గ్రాండ్ వెల్కమ్ చెప్పాలనే ఉత్సాహంతో ఉన్నారు. కేవలం ముంబై వీధులే కాకుండా ఢిల్లీ వీధులే కాకుండా టోటల్ భారతదేశం అంతా అందరూ కూడా ఇండియా కప్పు గెలిచిన ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. చిన్నపిల్లలకు సైతం త్రివర్ణ పతాకాన్ని చేత పట్టుకొని అందరూ కూడా చీరొచ్చేసారు. గొప్పగా చెప్పాలంటే దాదాపుగా 17 ఏళ్ల తర్వాత ఒక్కసారిగా మళ్ళీ వరల్డ్ కప్ ఇండియాను సొంతం చేసుకోవడం, బార్బేడోస్ టు భారత్కు ఆ వరల్డ్ కప్ను తీసుకురావడం ఒక్కొక్క క్షణం కోసం వీరంతా కూడా ఎదురు చూశారు. టీవీల్లో ఫైనల్ మ్యాచ్ను అదే ఉత్సాహంతో చూసిన వీరంతా కూడా ఈరోజు భారత గడ్డపై అడుగుపెట్టిన నాటి నుంచి వారిని చీరప్ చేస్తూనే ఉన్నారు. ఉదయం నుంచి కూడా చీరప్ చేస్తూ వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కూడా గడిపారు. ఇప్పుడు కాసేపట్లో నారిమన్ ఆ బ్లాక్ నుంచి అక్కడ నుంచి ర్యాలీ ప్రారంభమవుతున్న నేపథ్యంలో వీరంతా కూడా ఉత్సాహంతో చీరప్ చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది ఆ చిన్నారులు ఉన్నారు, వారు ఏమంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఫైనల్ మ్యాచ్ చూశారు కదా, రోహిత్ సేన మొత్తం టీమిండియా అంతా కూడా కలిసి ఈరోజు ఇండియా వచ్చారు, ప్రైమ్ మినిస్టర్తో కలిశారు, అందరూ హ్యాపీగా ఉత్సాహంగా వచ్చారు. ఏమనిపిస్తుంది మీకు టోటల్ ఈ టీమిండియా పెర్ఫార్మెన్స్ మీద, ఓవరాల్గా మీరు ఎలా వెల్కమ్ చెప్తున్నారు? నాకైతే చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే 2007లో ధోని క్యాప్టెన్సీలో మేము మొట్టమొదటిసారి మనం వరల్డ్ కప్ గెలిచాం, T20 వరల్డ్ కప్. అప్పుడు మేము చూడలేకపోయాం, ఎందుకంటే కొంతమంది పుట్టలేదు, కొంతమంది చిన్నపిల్లలు, మేము చూడలేకపోయాం. బట్ 17 సంవత్సరాల తర్వాత సాటర్డే June 29th ఇండియా అయితే వరల్డ్ కప్ గెలిచింది, T20 వరల్డ్ కప్ మళ్ళీ భారత్లోకి వచ్చింది. T20 వరల్డ్ కప్ మాకే చాలా సంతోషంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఈ మెమరీని మేము మర్చిపోలేకపోతున్నాం, ఎందుకంటే ఇది మన ఇండియా కాబట్టి మనమే చాలా సంతోషపడాలి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఆ రోజు ఫైనల్ మ్యాచ్లో మీకు నచ్చే ఒక చిన్న ఒపీనియన్ చెప్పండి, ఆ రోజు జరిగింది. డెఫినెట్గా అది విరాట్ కోహ్లీ నాక్ అయినా అవ్వచ్చు, అండ్ సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ తీసుకోవడం అయితే చాలా సంతోషంగా అనిపించింది, ఎందుకంటే అప్పుడు నేను అంటే అందరి హోప్స్ పోయే అప్పుడు ఆ టైంలో ఒక అద్భుతమైన క్యాచ్తో సూర్యకుమార్ యాదవ్ కళ్ళు చెదిరే వంటి క్యాచ్తో ఇండియాని అయితే నిలిపాడు. అండ్ ఆల్సో లాస్ట్ ఓవర్ హార్దిక్ పాండ్యా చాలా బాగా వేశాడు, వికెట్ కూడా వచ్చింది లాస్ట్ ఓవర్లో. ఖచ్చితంగా వీరంతా కూడా ఎంతలా అంటే చిన్నపిల్లలు అయినప్పటికీ బాల్ టు బాల్, వికెట్ టు వికెట్, రన్ టు రన్ అందరూ కూడా ఉత్సాహంగా ఆ రోజు చూశారు. అదే క్షణాలను ఆ కప్పు ఏదైతే ఆ రోజు రోహిత్ మన విరాట్తో పాటు రోహిత్ అలాగే టీమిండియా అంతా ఆ కప్పు పైకెత్తిందో, ఆ కప్పును ఇండియాకు ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా, ఈ భారత గడ్డపై ఆ కప్పును ఎప్పుడు తీసుకొస్తే మా అందరికీ చూపిస్తారా అన్న ప్రత్యక్షంగా వీరంతా కూడా ఉన్నారు. అక్కడ ఢిల్లీలో ప్రధానమంత్రితో భేటీ అయిన తర్వాత ఇప్పుడు మరి కాసేపట్లో ముంబైలో ర్యాలీ మొదలవుతుంది. చెప్పండి, వాస్తవానికి అంటే టీమిండియా కప్ను తీసుకొచ్చింది T20 వరల్డ్ కప్ను, రోహిత్ అలాగే ద్రోణాచార్యగా భావించిన రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో కూడా పెద్ద మంచి కోచ్ వాళ్ళంతా గైడ్ చేశారు, ఎలా అనిపిస్తుంది, మీరు ఏమంటారు? మాకైతే చాలా గర్వంగా అనిపిస్తుంది, ఎందుకంటే 2007లో మేము పుట్టకముందు ఇండియా కప్ ధోని తీసుకొచ్చారు, కానీ మేము పుట్టిన తర్వాత ఇప్పటికీ ఒక కప్ కూడా రాలేదు. కానీ ఇప్పుడు రోహిత్ శర్మ 17 ఇయర్స్ తర్వాత ఇండియా కప్ తీసుకొచ్చాడు, ఇది చాలా ఇండియన్గా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మేము. ఇండియాకి చాలా గొప్ప ఫైనల్ మ్యాచ్కి కప్పు తీసుకొచ్చిన తర్వాత ఇండియాకి ఈరోజు వచ్చారు, అంటే ఓవరాల్గా అంటే ఉదయం నుంచి మీరు ఏమనుకోండి, నిన్న ఈరోజు ఉదయం వస్తారని తెలుసుకుంది కదా, నిన్నటి నుంచి మీరు ఎలా దానికి వెల్కమ్ చేయడం రెడీ అయ్యారు అందరూ? మేమైతే వాళ్ళకి ఫుల్గా బ్యానర్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తాం, ఇన్స్టాగ్రామ్లో కూడా సపోర్ట్ చేస్తున్నాం, మొత్తం వాళ్ళకి ట్వీట్స్ చేసి మొత్తం అంటే ఇండియాకి మేము ఫుల్గా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటాం. మనతో పాటు కొంతమంది మాజీ అంటే ఫస్ట్ క్లాస్ ప్లేయర్లు, క్రికెట్ ఆడిన ప్లేయర్స్ కూడా విశాఖ నుంచి ఉన్నారు, వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందాం. ప్రధానంగా చెప్పండి సార్, అంటే రాహుల్ ద్రావిడ్ అంటే టీమిండియా ఎంతైతే రోహిత్ ఆధ్వర్యంలో ఇది వరల్డ్ కప్ గెలిచిందో దాని వెనుక చాలామంది శ్రమ కృషి కూడా ఉంది, భారత్ కోట్లాది మంది భారతీయుల ఆశీస్సులు కూడా ఉన్నాయి. ఓవరాల్గా ఈరోజు టీమిండియా కప్పు పట్టుకొని భారత్పై అడుగుపెట్టింది, మీరు ఏమంటారు, ఎలాంటి ఓవరాల్గా మీ అనుభవంతో మీరు ఏమంటారు, ఓవరాల్గా వెల్కమ్ ఎలా చెప్తున్నారు అంటున్నారు? టీమిండియాకి ఇది ఫైనల్ కప్ కాదు, ఇలాంటి కప్స్ ఇంకా జీవితాంతంలో కూడా ఇండియా పట్టుకొని వస్తుంటుంది. ఇండియా ఒక బ్రాండ్, ఇండియన్ క్రికెట్ ఒక బ్రాండ్, వరల్డ్లో ఒక ఫియర్ పట్టుకొచ్చిన టీం ఇండియా.
ఇది ధోని స్టార్ట్ అయింది అనుకోండి, సౌరవ్ గంగులీతో స్టార్ట్ అయ్యింది అనుకోండి, సచిన్ టెండూల్కర్ స్టార్ట్ అయ్యింది అనుకోండి, ఇది ఇంకా ఇలాగా ఫైర్ లాగా ఇలానే ఉంటుంది తప్ప ఇది ఆగేది కాదు. ఇండియాకి చాలా. ఆల్ రైట్ ఆల్ రైట్.